హాయ్ అండి, వెల్కమ్ టు మీ త్రిప్ర ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు 2 డిన్నర్ రెసిపీస్ చూపిస్తున్నాను. వాటిలో ఫస్ట్ని వచ్చేసి పూల్ మకానా స్నాక్ రెసిపీ అండి. అలాగే టొమాటో అండ్ క్యారెట్ సూప్. ఇవి రెండు డిన్నర్ ఐటమ్కి చాలా బెస్ట్ ఐటమ్స్ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ 2 రెసిపీస్ చాలా బాగా యూస్ అవుతాయి. ఈవినింగ్ 6 లోపు డిన్నర్ చేసేయాలి కాబట్టి ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఒకరోజు డిన్నర్ కింద తీసుకుంటే మనకి ఆకలి అనేది అవ్వకుండా ఉంటుందండి. వాటిలో మనం ఫస్ట్ని టొమాటో అండ్ క్యారెట్ సూప్ చూపిస్తున్నాను. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం మన రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. ఈ రెసిపీ వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికి కావాల్సినవి టొమాటో, క్యారెట్, ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 మిరియాలు కావాలండి. అలాగే బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క, 1/2 ఆనియన్, 2 క్యారెట్, 2 టొమాటో. ఇవన్నిటినీ ముందుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు. ఒక పాన్ పెట్టేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టొమాటో అలాగే ఆనియన్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే వాటర్ వచ్చేసి ఈ ముక్కలు మునిగే వరకు పోస్తే చాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, దీనికి సరిపడా సాల్ట్, కొత్తిమీర, ఇలా కొంచెం తుంపేసి వేసుకుంటే సరిపోతుందండి. ఇవి 1-2 విజిల్స్ వస్తే చాలండి. ప్రెజర్ పెట్టేసి, మూత పెట్టేసి మనం 1-2 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, కుక్ అయిపోయాయి. వీటన్నిటిని ఇప్పుడు మనం వడకట్టుకోవాలి. ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకున్న వాటర్ని వేస్ట్ చేయమండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో ఉన్న దాల్చిన చెక్కలో ఫ్లేవర్ మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇవి రెండు మిక్సీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే బిర్యానీ ఆకు, ఈ మూడింటిని నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత 1 మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని ఈ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకుందాం. మెత్తగా పేస్ట్ వేసుకోవాలండి. ఇన్ని మిక్సీ వేసుకున్న తర్వాత 1 పాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ పేస్ట్ వేసేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనకి ఉన్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్తో పాటు ఇంకొక కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా లూజ్గా ఉండాలండి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని తీసేసుకోవటమే. సేమ్ మనకి రెస్టారెంట్లో ఎలా అయితే క్యారెట్ టొమాటో సూప్ ఉంటుందో సేమ్ టేస్ట్ వస్తుంది. ఇలా సూప్ కొంచెం లూజ్గానే ఉండాలి. ఈ సూప్ 1 కప్ తీసుకుంటే చాలండి, మనకి డిన్నర్ చాలా హెవీగా ఉంటుంది. అలాగే అస్సలు ఆకలి అవ్వదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం పూల్ మకానా రెసిపీ చూద్దాం. ఈ పూల్ మకానా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి. తరచుగా ఈ పూల్ మకానా తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి త్వరగా ఆకలి అవ్వకుండా ఉంటుంది. అలాగే అందానికి కూడా ఈ పూల్ మకానా చాలా హెల్ప్ అవుతుందండి. 1 పాన్ పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నాను. మీరు కావాలంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుకోవచ్చు. 1 కప్పు పూల్ మకానాకి 1/2 కప్పు వేరుశనగ పప్పు వేసుకోవచ్చండి. ఈ వేరుశనగ పప్పు బాగా వేగాలి. పూల్ మకానా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి.
వన్ కప్ పూల్ మఖానాలో 106 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. దీనిలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఆకలి అనేది చాలా తక్కువగా అవుతుంది. ఇవి కొంచెం వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత పూల్ మఖానా వేసేసుకోవడమే. పూల్ మఖానాని తెలుగులో తామర గింజలు అంటారండి. ఈ పూల్ మఖానా చాలా వరకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ ఇలా వేయించుకోవాలి. అంతా పసుపు, కారం, సాల్ట్ మొత్తం దీనికి పట్టేస్తే ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇవి ఈ స్నాక్ జస్ట్ ఓన్లీ 2 మినిట్స్లో అయిపోతుంది. ఈ 2 రెసిపీస్ ఓన్లీ 5 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు. డిన్నర్కి మనం హడావిడిగా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా 2 రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ 2 రెసిపీస్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.